హెడ్లైన్స్. కాంగ్రెస్ బీజేపీ తోడు దొంగలన్న కేటీఆర్, తెలంగాణ వనరుల దోపిడిలో పోటీ పడుతున్నాయని ఫైర్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడించిన విద్యార్థి సంఘాలు, నీట్ పరీక్ష రద్దుకు డిమాండ్. స్కాలర్షిప్ల కోసం జూనియర్ డాక్టర్ల ఆందోళన, కళ్లకు గంతలతో ఇవాళ నిరసన. అసెంబ్లీలో చర్చ తర్వాతే రైతు భరోసాపై ప్రభుత్వ నిర్ణయం, పంట పెట్టుబడి అందక అన్నదాతల ఆందోళన. సూపర్ 8లో నేడు టీమిండియా 2 మ్యాచ్, బంగ్లాదేశ్తో ఫైట్. ఇక అప్డేట్ చూస్తే, రేవంత్ రెడ్డి చేస్తున్న అబద్దాల ప్రచారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్ ఆయన ప్రభుత్వం చేస్తున్న అబద్దాల ప్రచారం చూసి గ్లోబల్స్ కూడా తన సమాధిలోనే తలదించుకుంటున్నాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను వినకుండా వాటిని క్రూరంగా అంచివేసిందన్నారు. కాంగ్రెస్ బీజేపీ కలిసి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్న తీరును ప్రతి ఒక్క పౌరుడు గమనిస్తున్నారని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీతో పాటు కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణలోని బొగ్గు గన్నుల అమ్మకాన్ని నిత్యం వ్యతిరేకించిందని కేటీఆర్ స్పష్టం చేశారు. అందుకే గత ప్రభుత్వం ఏ రోజు కూడా వేలంలో పాల్గొనలేదన్నారు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిస్సిగ్గుగా వేలంలో పాల్గొని తెలంగాణ ప్రయోజనాలను దెబ్బకొడుతుందని కేటీఆర్ ఆరోపించారు. గతంలో కేంద్ర ప్రభుత్వం నియంతృత్వ పోకడలతోని తెలంగాణ బొగ్గు గన్లను వేలం వేసిందన్నారు. కానీ బీఆర్ఎస్ వ్యతిరేకించడంతో ఇప్పటిదాకా తట్టెడు బొగ్గు కూడా కంపెనీలు ఎత్తలేదని కేటీఆర్ తెలిపారు. వేలంలో గనులను దక్కించుకున్న 2 కంపెనీలు కేవలం బీఆర్ఎస్ అడ్డుకోవడం ద్వారానే మైనింగ్ ప్రారంభించలేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ ప్రజల హక్కులను, ఆస్తులను, వనరులను తాకట్టు పెట్టడంలో కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు తోడు దొంగల్లా వ్యవహరిస్తున్నాయన్నారు. ఇప్పటికే తెలంగాణ నదీ జలాల వాటాను వదులుకున్న కాంగ్రెస్ తీరును రాష్ట్ర ప్రజలు గుర్తించారన్నారు కేటీఆర్. ఇప్పుడు బీజేపీకి కాంగ్రెస్ అందిస్తున్న సహకారంతో సింగరేణి సంస్థను ప్రైవేట్ పరం చేయాలన్న కుట్రలు అందరికీ తెలిసిపోయాయని కేటీఆర్ స్పష్టం చేశారు. గనుల వేలంలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని తెలంగాణ చరిత్ర క్షమించదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి జాతీయ పార్టీలు చేస్తున్న ద్రోహానికి ప్రజలు సరైన సమయంలో బలమైన గుణపాఠం చెప్తారని ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి చేస్తున్న అబద్దాల ప్రచారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.
రేవంత్ ఆయన ప్రభుత్వం చేస్తున్న అబద్దాల ప్రచారం చూసి గ్లోబల్స్ కూడా తన సమాధిలోనే తలదించుకుంటున్నాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను వినకుండా వాటిని క్రూరంగా అణచివేసిందన్నారు. కాంగ్రెస్ బీజేపీ కలిసి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్న తీరును ప్రతి ఒక్క పౌరుడు గమనిస్తున్నారని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీతో పాటు కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణలోని బొగ్గు గనుల అమ్మకాన్ని నిత్యం వ్యతిరేకించిందని కేటీఆర్ స్పష్టం చేశారు. అందుకే గత ప్రభుత్వం ఏ రోజు కూడా వేలంలో పాల్గొనలేదన్నారు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిస్సిగ్గుగా వేలంలో పాల్గొని తెలంగాణ ప్రయోజనాలను దెబ్బకొడుతుందని కేటీఆర్ ఆరోపించారు. గతంలో కేంద్ర ప్రభుత్వం నియంతృత్వ పోకట్లతోని తెలంగాణ బొగ్గు గనులను వేలం వేసిందన్నారు. కానీ బీఆర్ఎస్ వ్యతిరేకించడంతో ఇప్పటిదాకా తట్టెడు బొగ్గు కూడా ఆ కంపెనీలు ఎత్తలేదని కేటీఆర్ తెలిపారు. వేలంలో గనులను దక్కించుకున్న రెండు కంపెనీలు కేవలం బీఆర్ఎస్ అడ్డుకోవడం ద్వారానే మైనింగ్ ప్రారంభించలేకపోయిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ ప్రజల హక్కులను ఆస్తులను వనరులను తాకట్టు పెట్టడంలో కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు తోడుదొంగల్లా వ్యవహరిస్తున్నాయన్నారు. ఇప్పటికే తెలంగాణ నదీ జలాల వాటాను వదులుకున్న కాంగ్రెస్ తీరును రాష్ట్ర ప్రజలు గుర్తించారన్నారు కేటీఆర్. ఇప్పుడు బీజేపీకి కాంగ్రెస్ అందిస్తున్న సహకారంతో సింగరేణి సంస్థను ప్రైవేట్ పరం చేయాలన్న కుట్రలు అందరికీ తెలిసిపోయాయన్నారు. గనుల వేలంలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని తెలంగాణ చరిత్ర క్షమించదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి జాతీయ పార్టీలు చేస్తున్న ద్రోహానికి ప్రజలు సరైన సమయంలో బలమైన గుణపాఠం చెప్తారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాచిగూడలోని ఆయన ఇంటిని విద్యార్థి సంఘాలు ముట్టడించాయి. ఇంట్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్థి నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో విద్యార్థులు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి అదుపుతప్పడంతో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్తో సహా ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి కాచిగూడ పోలీస్ స్టేషన్కు తరలించారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో యథేచ్ఛగా ఇసుక దందా కొనసాగుతుంది. అధికార పార్టీ కీలక నేతల అండదండలతో కాంట్రాక్టర్లు రెచ్చిపోతున్నారు. క్వారీల వద్ద బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. ఈ ఇసుక దోపిడీ వ్యవహారంలో జిల్లా అధికారుల పాత్రపై ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రంలో అడ్డగోలుగా ఇసుక దోపిడీ కొనసాగుతున్నది. అధికార పార్టీ నేతల అండదండలతో టీఎస్ ఎండీసీ సహకారంతో కాంట్రాక్టర్లు మరింత రెచ్చిపోతున్నారు. అక్రమ వసూళ్లకు తెరలేపి సహజ సంపదను దోచుకుంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇసుక దోపిడీ స్పీడ్ అందుకుంది. గత కేసీఆర్ సర్కార్ మాత్రం ఇసుక ధరలు అందరికీ అందుబాటులో తేవాలనే లక్ష్యంగా పెట్టుకుని ఇసుక క్వారీలు నిర్వహించాలని నిర్ణయించి ఆ మేరకు పాలసీని రూపొందించింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయంతో పాటు వినియోగదారులకు ఇబ్బంది లేకుండా ఈ పాలసీని తీసుకొచ్చింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ పరిధిలోని ఇసుక క్వారీలు అక్రమాలకు నిలయంగా మారాయి. అధిక ధరలకు ఇసుకను విక్రయించి వినియోగదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. టీఎస్ఎండీసీ పేరిట లారీల యజమానులు చెల్లించిన మొత్తం కంటే 5-6 టన్నులు అధికంగా లారీల్లో ఇసుకను లోడింగ్ చేస్తున్నారు. గోదావరి నదిలోని ఇసుక క్వారీల్లో అక్రమంగా ఇసుకను దోపిడీ చేస్తున్నారు. ఒక్కో లారీ నుంచి 2,000 రూపాయల నుంచి 5,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. 9 క్వారీల నుంచి ప్రతిరోజు 700 లారీల్లో వరంగల్,
హైదరాబాద్ మహానగరాలకు 17,100 టన్నుల ఇసుక రవాణా జరుగుతున్నది. రోజుకు ఒక్కో లారీకి 5,000 రూపాయల చొప్పున దాదాపు 30 లక్షల రూపాయల చొప్పున దోపిడీ జరుగుతున్నది. అధికార పార్టీ నేతల అండదండలతో కాంట్రాక్టర్లు అధికారులు కలిసి ఈ దందా సాగిస్తున్నారు. లోక్సభ ఎన్నికలు ముగిసినప్పటి నుంచి ఈ దందా జోరందుకున్నది. క్వారీల వద్ద దోపిడీ అక్రమాలపై టీఎస్ఎండీసీ అధికారులకు, జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండటం లేదని లారీ యజమానులు వాపోతున్నారు. గోదావరి నదిలో తవ్విన ఇసుకను అక్కడి నుంచి రవాణాకు అనుగుణంగా ఉండే ప్రాంతానికి తరలించి అక్కడ స్టాక్ యార్డును ఏర్పాటు చేశారు. ఇలా ఇసుకను తవ్వి స్టాక్ యార్డు వరకు రవాణా చేసేందుకు టీఎస్ఎండీసీ కాంట్రాక్టర్లను నియమిస్తుంది. క్యూబిక్ మీటర్ చొప్పున కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లిస్తుంది. నదిలో ఇసుక తవ్వకం, రవాణా మాత్రమే కాంట్రాక్టర్ల పనులుగా ఉంటాయి. అధికార పార్టీ ముఖ్య నేతలు వారి అనుచరులే కాంట్రాక్టర్లుగా ఉండడంతో ఇక్కడి వ్యవహారాలన్నీ వారి పర్యవేక్షణలోనే జరుగుతున్నాయి. కాంట్రాక్టర్లు సిండికేట్గా మారి గోదావరి ఇసుకతో కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడుతున్నారు. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. టీఎస్ఎండీసీ పేరుతో ఆన్లైన్లో శాండ్ ఆర్డర్ రిసిప్ట్ చూపించిన వారికి అందులో పేర్కొన్న ప్రకారం క్వారీల వద్ద లారీల్లో ఇసుకను ఉచితంగా లోడింగ్ చేయాలి. ఈ లోడింగ్ కోసం క్వారీల్లో అదనంగా 2,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. క్వారీల వద్ద కాంటా వేసినందుకు ఒక్కో లారీ నుంచి 200 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇసుక గాలికి చెదరకుండా లోడైన టార్పాలిన్, ప్లాస్టిక్ కవర్ కట్టేందుకు క్వారీల వద్ద ఒక్కో లారీకి 1,000 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు. మొత్తంగా ఇసుక డంపింగ్ యార్డుకు వెళ్లిన లారీ లోడింగ్తో బయటకు వచ్చే ఒక్కో లారీకి 5,000 రూపాయలు బలవంతంగా వసూలు చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం, మహాదేవ్పూర్ పరిధిలో గోదావరి నదిలో ఉన్న ఇసుక రీచ్లు కాంట్రాక్టర్లకు, టీఎస్ఎండీసీ అధికారులకు కాసులు కురిపిస్తున్నాయి. కాళేశ్వరం పరిధిలో మద్దులపల్లి, అన్నారం కామన్ క్వారీ, అన్నారం బరాజ్ అప్స్ట్రీమ్ క్వారీ, కొల్లూరు 2, పలుగుల 5, పలుగుల 8, పలుగుల 11, పలుగుల 6, మహాదేవ్పూర్ పరిధిలోని పెద్దంపేట క్వారీల నుంచి ప్రతిరోజు 700 లారీల్లో వరంగల్, హైదరాబాద్ నగరాలకు 17,100 టన్నుల ఇసుక రవాణా జరుగుతున్నది. టీఎస్ఎండీసీ క్వారీలు యార్డ్ల వద్ద లారీలలో లోడింగ్ చేసే ధరను రాష్ట్ర ప్రభుత్వం టన్నుకు 375 రూపాయలుగా నిర్ణయించింది. సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ, సర్వీస్ ఛార్జీ, రోడ్డు డ్యామేజీ ఛార్జీలు కలిపి టన్నుల ప్రకారం డీడీ మొత్తం ఉంటుంది. లారీల పరిమాణం ప్రకారం 16.38 టన్నులు, 21.06 టన్నులు, 26.52 టన్నుల లోడింగ్కు అవకాశం ఉంటుంది. టీఎస్ఎండీసీ ఆధ్వర్యంలో శాండ్ సేల్స్ మేనేజ్మెంట్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా ఇసుక అవసరమైన లారీ ఓనర్లు ఆన్లైన్లో డబ్బులను చెల్లిస్తారు. అయినా లారీలు క్వారీలకు వస్తున్నప్పుడే అక్కడ సిబ్బంది లారీ డ్రైవర్ల వద్దకు వెళ్లి డబ్బులు వసూలు చేస్తున్నారు. 2,000 రూపాయలు ఇచ్చిన వారికి 1 బకెట్, 4,000 రూపాయలు ఇచ్చిన వారికి 2 బకెట్ల చొప్పున లారీల్లో అదనంగా ఇసుకను లోడ్ చేస్తున్నారు. ఇక బకెట్కు సుమారుగా 5-6 టన్నులు అదనంగా ఎక్కువ ఇసుక లోడ్ అవుతున్నది. మరోవైపు తుంగభద్రా నది నుంచి ఇసుక తరలిస్తున్న జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన ఇసుక ట్రాక్టర్ల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చిన అనుమతుల ఆధారంగా తూర్పు గార్లపాడు శివారులో ఇసుక రీచ్ను ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి జిల్లా వ్యాప్తంగా అనుమతి పొందిన వినియోగదారులకు సరఫరా చేస్తున్నారు. శుక్రవారం ఏపీ పోలీసులు, రెవెన్యూ అధికారులు గ్రామానికి వచ్చి ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్నారు. ఈ విషయాన్ని ట్రాక్టర్ల డ్రైవర్లు, యజమానులు రాజోలి పోలీసులకు సమాచారం ఇచ్చారు. శాంతినగర్ సీఐ సిబ్బందితో చేరుకున్నారు. గద్వాల జిల్లా అధికారులు ఏపీ ఆఫీసర్లతో మాట్లాడి సమస్యను కొలిక్కి తీసుకొచ్చారు. దీంతో నదిలో ఇసుక కోసం వచ్చిన 64 ట్రాక్టర్లకు 5,000 రూపాయల చొప్పున జరిమానా విధించినట్లు సమాచారం.
కామారెడ్డి జిల్లాలో రైతుకు టమాటా పంట సిరులు కురిపిస్తోంది. బహిరంగ మార్కెట్లో డిమాండ్కు తగ్గట్లుగా సప్లై లేకపోవడంతో అధిక ధర పలుకుతోంది. ఫలితంగా జిల్లా రైతుల టమాటో బిజినెస్ 3 పువ్వులు 6 కాయలుగా మారింది. లక్షల్లో ఆదాయం వస్తుందని అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కూరగాయల రేట్లు మండిపోతున్నాయి. మార్కెట్లలో కూరగాయలు ఏమి కొందామన్నా 80 రూపాయలకు పైగా ధరలు ఉన్నాయి. ఇక సామాన్యుడి వంటకమైన టమాటా ధరలైతే కొండెక్కి కూర్చున్నాయి. ప్రస్తుతం టమాటో ధర 100 నుంచి 120 రూపాయలు పలుకుతుంది. 3 రోజుల క్రితం 60 నుంచి 70 రూపాయలుగా ఉంది. తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు పక్కనున్న మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ రాష్ట్రాలలో టమాటాను ఎక్కువగా పండిస్తారు. ఆయా చోట్ల నుంచి హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాలకు పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకుంటారు. అయితే ఈసారి ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రలో తక్కువగా సాగు చేయడం, రాష్ట్రానికి సరుకు తక్కువగా రావడంతో టమాటాల ధర డబుల్ అయింది. ముఖ్యంగా కామారెడ్డి జిల్లా టమాటా రైతులకు సిరుల పంట పండుతోంది. 25 కిలోల టమాటో బాక్స్ 1 1,700 నుంచి 1,800 రూపాయలు పలుకుతోంది. లక్షల్లో ఆదాయం వస్తోంది. కామారెడ్డి జిల్లా కుప్రియాల్లో భూమిరెడ్డి అనే రైతు టొమాటో పంట సిరులను కురిపిస్తోంది. వ్యవసాయంలో మెలకువలు తెలుసుకున్న భూమిరెడ్డి స్వరూప దంపతులు తనకున్న 2 ఎకరాలలో పాలిహౌస్ విధానంలో మే నెలలో టమాటా పంటను పండించి లక్షలు ఆర్జిస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వీరు టమాటాలను ఎగుమతి చేస్తున్నారు. ఇక్కడ కిలో టమాటా 100 నుంచి 120 రూపాయలు పలుకుతుంది. గతంలో ఈ పంట వేసి నష్టపోయామని, ఇప్పుడు కాలం కలిసిచ్చిందని భూమిరెడ్డి అన్నాడు. ఈసారి ఖర్చులన్నీ పోను, 25 నుంచి 30 లక్షలు మిగిలే అవకాశం ఉందని స్వరూప చెప్తోంది. నా పేరు భూమిరెడ్డి, సదాశివనగర్ మంగండల్, కామారెడ్డి డిస్ట్రిక్ట్. ఇది మేము టమాటా ఇంతకుముందు కూడా టమాటా 10 సంవత్సరాల నుంచి కూడా పెడుతున్నాం, కానీ కలిసి రాలే రేటు. ఇప్పుడు ఇక ఆడికాడికి అయ్యేది, మీద పడేది. ఇప్పుడు ఏదైతే ఉందో, మదనపల్లి పోయినాం. మదనపల్లి పోయి మరి టమాటా పండిస్తారు ఎప్పుడు లారీలకు లారీలు, మరి భారతదేశంలోనే 16 రాష్ట్రాలకు సప్లై చేస్తుండ్రని తెలిసి అక్కడ పోయి ఆ మార్కెట్లు అవి అన్నీ చూసినాం. రైతుల నుంచి సలహాలు ఇది ఏం చేయాలి ఇంకా అనేది అన్నీ చూసిన తర్వాత మనకు సాధ్యం కాని ఏంది అని చెప్పి మేము కూడా మనతో కాని ఏంది అని చెప్పి ఆ సీడ్ వాళ్ళు పెడుతుండ్రు. అది సీడ్ తెలుసుకున్నాము. సీడ్ కూడా అక్కడికి వెళ్ళి తీసుకురావడం జరిగింది. ఈ నెట్టు, ఈ దారాలన్నీ మేమే లేడీస్తోటే కట్టించినాం. ఇవి ఒక కట్టెలు ఒకటే బాయ్స్ చేసిరన్నమాట. ఈ కవర్ కూడా మేమే వర్షం కట్ట మీద మేమే తెంపుకుంటే పార్సల్ చేస్తుంటామన్నమాట. ఇంతకుముందు మాకు మే నెలలు వెళ్ళినాయి, పోయిన సంవత్సరము. అప్పుడు టమాటా 10, 5 అట్లా పోయింది. ఈసారి మాకు కలిసి వచ్చినందుకు జర సంతోషం బాగుంది. రేట్ మంచిగా ఉన్నందుకు కష్టం. రోజు ఒక 40 బాక్సులు తెంపుతాం, 40 తెంపుతాం ఆరుగురం. కామారెడ్డి మార్కెట్ ధర మంచిగా ఉండుడుకు మేము ఎక్కువ వ్యవసాయం పనికి ఎక్కువ రాను. టమాటాకు రేట్ ఉండుడుకు ఈసారి వ్యవసాయం చేస్తున్నా. సరూప భూమిరెడ్డి. రాబోయే వారం రోజుల్లో కూరగాయల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. డిమాండ్కు తగ్గ సప్లై లేకపోవడమే ఇందుకు కారణమని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ 3వ శాసనసభ స్పీకర్గా చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన స్పీకర్గా అయ్యన్న బాధ్యతలు స్వీకరించారు. ఆయన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ పక్ష నేతలు గౌరవప్రదంగా సభాపతి స్థానంలో కూర్చోబెట్టారు. ఈ కార్యక్రమానికి వైసీపీ అధినేత జగన్ దూరంగా ఉన్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా అయ్యన్న పాత్రుడు ఎన్నికయ్యారు. ఆ మహిళల శక్తి అగ్రరాజ్యం అమెరికా దాకా చేరింది. చేసేది చిన్న వ్యాపారమే అయినా కండంతరాలకు చేరువయ్యారు. తమ కాళ్ళ మీద తాము నిలబడ్డాలన్న వారి ఆలోచనే మంచి ఆదాయం సమకూర్చి పెడుతుంది. పట్టుదల ఉండాలనే కానీ ప్రపంచం మన కాళ్ల ముందు మోకరిల్లుతుందని నిరూపిస్తోంది. ఎక్కడ మారుమూల ప్రాంతంలో మొదలుపెట్టిన చిన్న వ్యాపారం అమెరికాలో ఉండే వినియోగదారులను ఆకర్షించే స్థాయికి పెరిగింది. జీవితంలో ఎదగాలంటే ఉద్యోగాలే చేయనవసరం లేదని సొంత వ్యాపారం పెట్టుకునేలా ఆలోచింపజేస్తోంది. జి
జీవితంలో ఎదగాలన్న సంకల్పం ఉంటే చాలు, సరిహద్దులు కూడా అడ్డంకి కాదని నిరూపిస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన మహిళలు. స్నేహితులైన సజీవ, స్వాతి, సుహాసిని, స్వాతిలు సంజీవని ఆర్గానిక్ ఫుడ్స్ పేరుతో చిన్న వ్యాపారం మొదలుపెట్టారు. ఇంటి పెరట్లో దొరికే సహజ సిద్ధమైన మొక్కలు, మూలికలతో స్త్రీలకు అవసరమయ్యే ఉత్పత్తులు తయారు చేయటం మొదలుపెట్టారు. తర్వాత కొద్ది రోజులకే ఇంటి రుచులను కూడా తయారు చేసి విక్రయించడం ప్రారంభించారు. ఎలాంటి రసాయనాలు, కెమికల్స్ లేకుండా ఆర్గానిక్ ఉత్పత్తులు తయారు చేస్తుండటంతో కొద్ది రోజుల్లోనే వీరి ఉత్పత్తులకు ఆదరణ పెరిగింది. ఇంటి రుచుల పేరుతో పిండి వంటలకు కూడా ఊహించని స్పందన రావడంతో ఓవైపు ఆర్గానిక్ ఉత్పత్తులు, మరోవైపు పిండి వంటలు చేస్తూ వ్యాపారాన్ని అభివృద్ధి చేశారు. సంజీవని ఇంటి రుచుల పేరుతో సహజ సిద్ధంగా ప్రతి ఇంట్లో లభించే మందార ఆకులు, పువ్వులు, ఉసిరాకు, ఉసిరికాయలు, ప్రకృతి సిద్ధమైన వాటిని వినియోగించి ఉత్పత్తులు తయారు చేశారు. కొబ్బరి నూనె, వేపాకు, వట్టివేర్లు, మెంతులు, అవిసె గింజలు, తులసాకులు, కలబంద, కరివేపాకు వీరి ప్రధాన వస్తువులు. ఇక గుంటగరగడాకు, మునగాకు, రేగాకు, గులాబీ రేకుల వంటి మొక్కల నుంచి వీరు మహిళలకు అవసరమైన వంటి 42 రకాల మిశ్రమాలతో ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ఔషధ గుణమున్న ఉత్పత్తులను తయారు చేయటం వీరి ప్రత్యేకత. సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించి మొక్కలను సేకరించి వాటిని మరికొన్ని పదార్థాలను జోడించి అనతి కాలంలోనే 40 లీటర్ల కొబ్బరి నూనె, సబ్బులు, షాంపూలు, 30 లీటర్ల షాంపూ, 100 సంఖ్యలో సబ్బులు, 30 కిలోల బాత్ పౌడర్, హెయిర్ ఆయిల్ వంటి వాటిని తయారు చేసి విక్రయిస్తున్నారు. సంజీవని ఆర్గానిక్ ఫుడ్స్ పేరుతో మణుగూరు మహిళలు తయారు చేసిన పిండి వంటలు, హెయిర్ ఆయిల్స్ దుబాయ్, యూకే, యుఎస్ఏ వంటి విదేశాలకు చెందిన వినియోగదారులు కొనుగోలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ హైదరాబాద్, నిజామాబాద్, జగ్గయ్యపేట, విజయవాడ, వరంగల్ వంటి నగరాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు. ప్రతి నెల 40,000 రూపాయల పెట్టుబడితో చేస్తున్న వీరి వ్యాపారానికి 100,000 రూపాయల ఆదాయం పొందుతుండడం విశేషం. నా పేరు సుహాసిని అండి, మాది మణుగూరు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. మా ఫ్రెండ్ పేరు స్వాతి, తన పేరు సజీవ, తన పేరు స్వాతి అండి. అందరం 4 ఫ్రెండ్స్ అనుకొని సంజీవని ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అని చెప్పి స్టార్ట్ చేశాము. మాకు ఈ ఇళ్లలో దొరికే వస్తువులతోటి, ఇళ్లలో పెరట్లో దొరికే ఈ వీటితోటే తయారు చేసుకొని ఈ షాంపూలు, ఆయిల్స్, బాత్ పౌడరు, సోప్స్ తయారు చేస్తున్నాము. మాకు ఏంటి అని అంటే, వీటి ఆలోచన ఏంటి అంటే, మా పిల్లలందరూ హాస్టల్లో ఉంటున్నారు. వాళ్ళకి పిల్లలకి ఏమైనా హెయిర్ ఫాల్, ఈ కెమికల్స్ వల్ల, మళ్ళీ పైగా కాలుష్యం వల్ల వాళ్ళకి హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి మేము అమ్మమ్మ వాళ్ళ సలహాలు తీసుకొని ఇది స్టార్ట్ చేసాము. మాకు స్టార్ట్ చేసిన కాల నుంచి రిజల్ట్ చాలా బాగుంటుంది, పిల్లలకి రిజల్ట్ బాగుంది. మా మీద మేమే ఒక 3 వాడి తర్వాతనే అందరికీ అలవాటు చేసాము. అందరూ చాలా బాగుంది రిజల్ట్ అని చెప్తున్నారు. ఆ ఇన్స్పిరేషన్ తోటి ఇంకా తయారు చేస్తున్నామండి. అట్లా ఎక్కువ పెరిగిపోయి ఇప్పటి ఈ వరకు వస్తుందండి. ఓ అద్దె ఇంట్లో ప్రారంభించిన 4 స్నేహితుల వ్యాపారానికి మంచి ఆదరణ లభిస్తుండటంతో మరింత పట్టుదల, శ్రమతో వినియోగదారులను పెంచుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఆర్గానిక్ వ్యాపారంతో పాటు ఇంటి రుచులను కూడా పరిచయం చేశారు. వీరి దగ్గర చికెన్, మటన్, చేపలు, రొయ్యల పచ్చళ్లతో పాటు పలు రకాల స్వీట్స్, కారం పొడులు, పిండి వంటలను కూడా తయారు చేసి వాటిని కూడా కిలోల చొప్పున విక్రయిస్తున్నారు. స్వాతి, ఇంకొక ఫ్రెండ్ సజీవ, ఇంకొక ఫ్రెండ్ సుహాసిని అండి. పిల్లలందరూ మా పిల్లలు హాస్టల్లో ఉంటారండి. వాళ్ళకి బట్టలు, ద్వారా అన్ని కలిపి ఉతుకుతూ ఉంటారు కదండి. లోపల ఉంటారు, ఎండ తగలదు వాళ్ళకి. అట్లా వాళ్ళకి స్కిన్ ఎలర్జీస్ బాగా వస్తూ ఉంటాయి కదండి. అట్లా వాళ్ళకి బాత్ పౌడర్లు, సోపులు మా ఇచ్చామండి. వాళ్ళు వాడడం వల్ల స్కిన్ ఎలర్జీస్ మొత్తం నీట్గా తగ్గిపోయాయి. పిల్లలకి తగ్గిపోయాయి, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వాడుతున్నారు, వాళ్ళు కూడా తగ్గిపోయాయి. అసలైతే ఎలా చేయాలి, ఏం చేయాలి అని అనుకుంటే, మా అమ్మమ్మ వాళ్ళం, మేమైతే ఇంతకుముందు సోప్స్ వాడేవాళ్ళం కాదు, సుండిపిండి వాడేవాళ్ళం. చుట్టుపక్కల ఆకులు చెట్లలోంచి ఎలా తీసుకోవాలి, ఎలా చేయాలి, ఎలా ఆరబెట్టుకోవాలి అని చెప్పి వాళ్ళు చెప్పడం వల్ల మేము అలా చేసి చేసామండి. ఇప్పుడు చాలా బాగుంది. ఇక్కడ నుంచి విదేశాలకు కూడా అట్లనే వెళ్తున్నాయండి. మా పిల్లలు వాడడం వల్ల, వాళ్ళ పేరెంట్స్కి చెప్పడం, అట్లా మా ఫ్రెండ్స్ వాడడం వల్ల, చుట్టుపక్కల వాళ్ళకి చెప్పడం, అంతా అట్లా చేయడం వల్ల మొత్తం విదేశాలందరికీ చాలా బాగా నచ్చి తీసుకెళ్ళిపోతున్నారండి.
సొంతంగా వ్యాపారం చేస్తూ తమ కాళ్ల మీద తాము నిలబడుతూ కుటుంబానికి కూడా ఆసరాగా నిలవాలన్నదే మహిళల ప్రధాన ఆశయం. ఆ దిశగా అడుగులు వేస్తూ పలు రకాల వ్యాపారాలు చేస్తూ ఆర్థిక అభివృద్ధి సాధిస్తున్నారు. వ్యాపారం చిన్నదా పెద్దదా అని కాదని, ఆదాయం తక్కువ ఎక్కువ అన్న ఆలోచన చేయకుండా ప్రారంభించామన్నారు. మంచి ఉత్పత్తులు అందజేస్తూ తమ వ్యాపారాన్ని మరింత పెంచుకునేందుకు శ్రమిస్తూ మిగతా మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్.